అధ్యక్ష, రాష్ట్రంలో ఆశా వర్కర్ల గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని గౌరవ సభ్యులు అడగటం జరిగింది. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం అవునండి, సి ప్రశ్నకు అధ్యక్ష, నేషనల్ హెల్త్ మిషన్ కింద భారత ప్రభుత్వం అధ్యక్ష ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అంటే ఫిక్స్డ్ శాలరీ కాకుండా ఇన్సెంటివ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది అధ్యక్ష. అది కూడా 3,220 రూపాయలు మ్యాక్సిమంగా ఉంటుంది అధ్యక్ష ప్రతీ నెల. గత ప్రభుత్వం కూడా అధ్యక్ష, గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆశా వర్కర్లు ఎంతగా మొరపెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా వారికి కనీసం ఒక్క రూపాయి కూడా వేతనం పెంచినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు, రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్నప్పుడు ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆశా వర్కర్లు వారి బాధను వ్యక్తం చేస్తూ ఉండేవారు అధ్యక్ష. 3,000 రూపాయలకు మేము ప్రతిరోజు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందిస్తూ ఉంటాము, 3,000 రూపాయలతో మా కుటుంబాన్ని పోషించుకుంటాం మాకు సాధ్యం కావటం లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే, ఆ రోజు ఆశా వర్కర్లకి ప్రతి ప్రాంతంలోనూ కూడా మాట ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే ఆశా వర్కర్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాదయాత్ర సందర్భంలో మొరపెట్టుకుంటూ ఉన్నారో వారి సమస్యల గురించి, అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆశా వర్కర్లకు సంబంధించి మీరు చేస్తున్నటువంటి వైద్య సేవలను గుర్తించి తప్పకుండా నేను మీ సమస్యలను పరిష్కరిస్తానని ఆనాడు మాట ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అధ్యక్ష 2 నెలల లోపే ఆశా వర్కర్లకు సంబంధించి 3,226 రూపాయలు అధ్యక్ష. అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ఇన్సెంటివ్స్ కూడా ఇస్తూ ఉండేవారు అధ్యక్ష. ఆ తర్వాత 2 నెలల లోపే అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల లోపే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆశా వర్కర్లకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటూ దాదాపుగా 10,000 రూపాయలకు ఆ శాలరీని కూడా, అంటే అప్పుడు ఇన్సెంటివ్ రూపంలో ఉన్నటువంటి ఆ వేతనాన్ని ఫిక్స్డ్ శాలరీగా 10,000 రూపాయలకు పెంచి ఇవ్వటం జరిగింది అధ్యక్ష.